फेस्बुक परिचयं कास्ता पेळ्ळिगा मारी आ तर्वात नयवंचनकु दारितीसिंदी। गुंटूरु सिटीलो निवासं उंटुन्न तिरुवल्लूरि दिव्यसाई अने युवतिकि तयूसिफ् अने युवकुडितो परिचयं एर्पडि प्रेमगा मारिंदी। दांतो वारिद्दरु पेळ्ळि कूडा चेसुकुन्नारु। इंतवरकु बागाने उन्न पेळ्ळय्याक आ युवतिनि तयूसिफ् मरियु अतनि कुटुंब सभ्युलु चित्रहिंसलकु गुरिचेयडं मोदलुपेट्टारु। दींतो आ युवति तनकु न्यायं चेयालंटू सिनी नटि कराटे कल्याणि सायंतो गुंटूरु पोलीसुलकु फिर्यादु चेसिंदी। टोटल चूस असल मध्य परचय इधर मध्य परचय तिरुपति सेम यूनिवर्सिटी मे तन के एफपी द्वारा ना फ्रेंड्स परचय फ्रेंड्स फ्रेंड्स द्वारा मैं परचय अत हिंदू उड़ेवा ने हिंदू पुटलेदान बाधपड़ा तिरुमल गुड की राव तिरुपति देवालय अंटी वेवा हिंदू उड़ेवा तुम हिंदू अंत चाल इष्ट तन की नैन हिंदू पुटलेदान एनो सारे बाधपड़ा तरवा बाधपड़न नटा नर्वा నేను నీ కోసం ఇస్లాం కన్వర్ట్ అవుతాను ముందుగా నేను కన్వర్ట్ అవుతాను మనం పెళ్లి చేసుకుందాం నువ్వు లేకపోతే నేను ఉండలేను బతకలేను అని తన హార్ట్ మీద నా నేమ్ రాయించుకొని చేతులు కోసుకొని నా కాలు పట్టుకొని ఏడవడం ఇలాంటివన్నీ చేశాడు నన్ను కొట్టడం కూడా జరిగింది బలవంతంగా ఒక చోటకి తీసుకెళ్లి నన్ను నువ్వు గనుక ఒప్పుకోకపోతే నీ ఫోటోస్ వీడియోస్ లేనిపోనివన్నీ నేను మీడియాకి ఇస్తాను అలా బెదిరించి నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఇంకొకరిని పెళ్లి చేసుకున్నా నేను అబ్బాయిని చంపేస్తాను నిన్ను చంపేస్తాను నేను చచ్చిపోతాను అంతేకాని నాకే దక్కాలి నాకే కావాలి అని ఇలాంటి మాటలని చెప్పాడు అబ్బాయి తర్వాత హిందూగా కన్వర్ట్ అయ్యాడు కన్వర్ట్ అయ్యి నన్ను పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ అమ్మ కొంట్లో బాలేదని చెప్పి నన్ను ఎమ్మిగా నూరికి తీసుకొని వెళ్ళి అక్కడ నన్ను ఇస్లాంగా కన్వర్ట్ అవ్వందే ఒప్పుకోలేదు నాకు తిండి పెట్టలేదు కొట్టారు వాళ్ళ మామయ్య వాళ్ళు కూడా నన్ను కొట్టారు వాళ్ళ మామయ్య ఎమ్మిగనూర్ లో 11th స్ట్రీట్ అనే అడ్రస్ లో ఆయన ఒక స్కూల్ ప్రిన్సిపల్ ఆయనకి సొంత స్కూల్ ఉంది అది వారు వారి కుటుంబంతో అందరూ నా మీద చేయి చేసుకోవడం జరిగింది నువ్వు ఇస్లాంగా కన్వర్ట్ అవ్వాల్సిందే అవ్వకపోతే ఇక్కడి నుంచి అయితే నువ్వు బయటపడాలి అనుకుంటే శవంగానే బయటపడతావు నువ్వు మంచిగా ఇస్లాంలో కన్వర్ట్ అయితే బాగుంటుంది లేకపోతే చంపేస్తామని బెదిరించారు నా చేత కొట్టి సంతకాలు చేయించుకున్నారు కొన్ని ఖాళీ కాగితాల మీద కూడా సంతకాలు చేయించుకున్నారు తర్వాత వాళ్ళు నికా చేశారు నికా చేసిన తర్వాత నుంచి నీ పేరెంట్స్ చచ్చిపోయారు అనుకోవాలి నువ్వు చచ్చినట్టు ఇక్కడే పడి ఉండాలని నన్ను ఒక రూమ్ లో బంధించారు నాకు ఫోన్ కూడా ఇవ్వలేదు మా అమ్మ నాన్నతో మాట్లాడనివ్వలేదు నాకు ఏ కూడా నాకు చాలా కష్టాలు తెలుసు నేను చాలా చూస్తున్నాను ఈ అమ్మాయిలే కాదు చాలా మంది ఒక 5 మిరపకాయలు తిన్నాడు కదా అని చెప్పేసి లవ్ లో పడిపోయి మిరపకాయ తింటే కూడా ప్రేమించేసి అలా వెళ్ళి పెళ్లి చేసుకుని తర్వాత ఇబ్బందులు పడతారు ఈ పిల్లనైతే మాత్రం పెళ్లి చేసుకొని తిని విషయం ఏం జరిగిందంటే నాకు అర్థమైనంత వరకు హిందూగా కన్వర్ట్ అయితే ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటది లేదా చేసుకోదు కంపల్సరీ చేసుకోవాలి అందుకే హిందూగా కన్వర్ట్ అయ్యాడు తారక్ అని పేరు మార్చుకున్నాడు ఆ పేరు మార్చుకొని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తన్ని హిందూ నుంచి ముస్లిం గా కన్వర్ట్ చేశాడు కన్వర్ట్ చేసి నల్ల మందు పెట్టాడు గొడ్డు కూర పెట్టాడు ఆవుమాసం అమ్మాయికి ఇష్టం ఉండదని చెప్పి ఆవుమాసం తినిపించారు అలాగే వేడి నీళ్ళు పోశారు నిన్ను దుబాయ్కి అమ్ముతాం అన్నారు ఇన్ని రకాల హింసలు భరిస్తూ తిండి కూడా పెట్టకపోతే ఫ్రూట్స్ కూడా అమ్మాయి దొంగతనంగా తినదని మనం చెప్తుంది ఇలాంటి వాదనలు పడుతున్నప్పుడు ఒక అమ్మాయి మాకు బాగా తెలిసిన చిన్నప్పటి నుంచి అమ్మాయి గౌన్ వేసుకున్నప్పుడు నుంచి చూస్తున్నాను నేను అప్పుడు నాకు పెయిన్ ఎలా ఉంటుంది అయ్యో చేతులు కాలిపోయా పిల్లకి ఎవరైనా మనం వెళ్తాం అలాంటి తెలిసిన మేనం కానీ అక్కడి నుంచి నేను హైదరాబాద్ నుంచి ఈ రోజు నాకు కుదురుతుంది ఎప్పుడు భయపడుతున్నారు వాళ్ళు ఆల్రెడీ 1 మంత్ నుంచి వెళ్దామా వద్దా వెళ్దామా సంశయిస్తున్నారు నాకు చెప్తూనే ఉన్నారు నాకు టచ్లో ఉన్నారు నేను అన్న అప్పుడు హిందూ సంస్థలు కొంతమంది లాయర్ దగ్గరికి వెళ్తా అన్నారు సరే లాయర్ గారు వాళ్ళందరూ రెడీ చేస్తున్నారని చెప్పేసి అంటే సంస్థలు అందరూ కలిసి వస్తారు మీరు అక్కడ చేయండి అయితే అంటే లేదక్క నువ్వు రావాలి అని చెప్పి నేను వస్తానని చెప్పాను ఫస్ట్ తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మగారు వాళ్ళు వెనక్కి వెళ్ళారు ఎందుకంటే ఎందుకు ఆడపిల్లని బయట వేయడం అని భయపడ్డారు తర్వాత ఈ అమ్మాయి చెప్పిందంటే వాళ్ళకి ధైర్యం నేను బయటకు వస్తా ఎందుకంటే నాలాగే ఇంకొక అమ్మాయిని వాడు చేస్తాడు ఏమైనా పర్వాలేదు మీరెవ్వరు నాకు రాకపోయినా పర్లేదు నేను సన్యాసిస్తా అవసరమైతే కానీ వీడు వీడు బండి పడతా అని చెప్పేసి అమ్మాయి ధైర్యంగా చెప్పేసరికి ఇంకా నేను అమ్మాయి వైపు నుంచి స్టాండ్ తీసుకున్నానండి ఏదైతే దివ్యాకి న్యాయం చేసే విషయంలో మహిళా కమిషన్ కమిషన్ని